subscribe to my channel and click the bell icon for latest updates. భారతదేశంలో కుల మతాల భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే పండగ ఇది. ఈ పండగకి ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనము 26 జనవరి ఈరోజు మనం జరుపుకుంటున్నాము. శ్రీలింగంపల్లి పట్టణ ప్రజలకు మరియు ఆఫీస్ పే డివిజన్ ప్రజలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆఫీస్ పే డివిజన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు నాయకులు అన్న అరకపూడి గాంధన్న గారికి మా కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆఫీస్ పే డివిజన్లో మన మిత్రులు శ్రేయోభిలాషులు గౌతమ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషం ఉంది. 70 సంవత్సరాలుగా స్వాతంత్రం తెచ్చుకున్నాక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని దేశమంతా అమలైన రోజు ఈరోజు అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి సంవత్సరానికి ఒక రోజు మనం జ్ఞాపకం చేసుకొని అమలు జరుగుతున్నటువంటి తీరు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కాపాడుకుంటూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని తెచ్చుకొని రాజ్యాంగాన్ని మనం రచించి అమలు జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటూ సమాజానికి మంచి మెసేజ్ పోయే విధంగా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత పౌరుల అందరి మీద కూడా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కనుక 26 కాకుండా ఉంటే మరి ఈ రాజ్యాంగాన్ని దీన్ని కూడా మనం గుర్తు చేసుకోమనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు 15 ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఇటువంటి అన్ని కూడా పాత తరాలకి కొత్త తరాలకి కూడా సమాజానికి గుర్తుండే విధంగా గుర్తుండే అమలయ్యే తీరు బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. భారత భావి పౌరులుగా మన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మన తీపి గుర్తులకి ఎంతోమంది మహానుభావులు చేసినటువంటి త్యాగాలే ఈనాటి ఫలాలు అని చెప్పి చెప్పుకోవడంలో చాలా సంతోషం ఉంది. ఆ ఫలాల్ని మనకి మన తర్వాత తరాలకి అందించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా మన మిత్రుడు గౌతమ్ గౌడ్ గారు ఇక్కడ కార్యక్రమం పెట్టడం పిల్లలకి
పెద్దలకి చక్కటి స్వీట్లు పంచి పాత తీపి గుర్తులన్నీ కూడా గుర్తు చేసి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నందుకు అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సంవత్సరం ఒక కొత్త ఆలోచనలకు మెరుగుదిద్దుతూ సమాజానికి మంచి చేయాలనేదే మా భావన. ప్రజలు కూడా గత 4.5 సంవత్సరాల పాలన చూసి మా ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా గత 45 రోజుల్లో మీరు చూశారు. దానికి తగ్గట్టుగా అభివృద్ధి కుంటుపడకుండా మేము పనుల మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసాం. ఇప్పటికే మేము ఏమి వాగ్దానాలు చేసామో ఆ పనుల్ని కొన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తూ నాంది పలికాం. శాశ్వత సివరేజ్ విధానం, చెరువులు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్స్, గ్రీనరీ, చక్కటి ఎక్కడ చెరువులు ఉన్నా కూడా అవి మురికి కుప్పాలు కాకూడదు, అవన్నీ కూడా మంచినీటి సరస్సులు కావాలి, గ్రీనరీతో కళకళలాడాలి, తామర కలువ పువ్వులతో కళకళలాడాలి, ప్రజలంతా కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొని చక్కటి వాకింగ్ ట్రాక్లతో గ్రీనరీతో మంచి వాటర్ ఫౌంటైన్స్తో బ్రహ్మాండంగా ఉండే విధంగా నాంది పలికాం. లాస్ట్ వీకే ఇనాగ్రేషన్ చేస్తే ఇవాళ వాకింగ్ ట్రాక్ చూస్తే అక్కడ మీకు ప్రోగ్రెస్ కూడా కనపడుతుంది. మరి సమాజంలో ఇవాళ పొల్యూషన్ పరిస్థితులు బాగా పెరిగిపోయి తీవ్ర అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నటువంటి సమాజాన్ని మార్చే కార్యక్రమంలో స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి గారి కలలకు అన్నటువంటి బంగారు తెలంగాణకి బాటలు వేసే విధంగా ప్రజలు నాయకులు కూడా అడుగులు వేసే విధానానికి నాంది పలుకుతా ఉన్నాం. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్కి నాంది పలికాం. ఇప్పుడే స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమం కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉంది. బహుశా దేశంలోనే గతంలో 4-5 స్థానాల్లో ఉంటే ఈరోజు ప్రథమ స్థానానికి రావడానికి ప్రతి ప్రౌడు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము రాబోయే తరాలకు కూడా ఇది ఒక మంచి మెసేజ్ అవ్వాలని, అభివృద్ధి జయంగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి మౌలిక వసతులు కల్పన జయంగా, అభివృద్ధి జయంగా, ఒక మంచి రాష్ట్రంగా, మంచి కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో ప్రజలందరి సహకారం తీసుకొని రాష్ట్రంలోనే ఇది ఒక 1 కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో పునాదులు వేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లో బంగారు తెలంగాణకి బాట, మంచి కాన్స్టిట్యూన్సీకి 1 కాన్స్టిట్యూన్సీకి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ కావాలని చెప్పి మా కోరిక నెరవేరుతుందని చెప్పి ఖచ్చితంగా కూడా మేము భావిస్తా ఉన్నాం. దానికి తగ్గట్టుగా కృషి చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.